భోజనం ఏమిటి? యజ్ఞం. అది నిశ్శబ్దంగా తింటాం. నిశ్శబ్దంగా తింటున్నప్పుడు లోపల ఉన్నటువంటి అగ్నిహోత్రం ఒకటి ఉంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. ఇక్కడే ఉన్నాడు. ఈ ఒక్క శ్లోకం చదువుకుని మౌనంగా భగవన్నామని చెప్తూ భోజనం చేశావు. ఇప్పుడు ఆ భోజనం చేస్తే అది యజ్ఞం అయింది. యజ్ఞం దేంతో పూర్తి చెయ్యాలని చెప్పాడు ప్రజాపతి? పెరుగుతో చేస్తే ఇంద్రుడికి శక్తి పెరుగుతుంది. ఇంద్రుడికి శక్తి పెరిగితే నీకు ఇంద్రియ శక్తి పెరుగుతుంది. ఇంద్రియ శక్తి పెరిగితే 10 మందికి ఉపయోగపడతావు, నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటావు. అందుకని పెరుగుతో భోజనం పూర్తి చేయడం యజ్ఞం కాబట్టి. అంతే తప్ప పెరుగుతో మొదలెట్టి పప్పుతో పూర్తి చేయరు. పప్పుతో మొదలెట్టి పెరుగుతో పూర్తి చేస్తారు. ఇప్పుడు ఎక్కడదది? భూమికి సంబంధించిందే. భూమి నుండి మళ్ళీ భూమిలో పడిపోయిన ఇంద్రుడి ఇంద్రియ శక్తిని ఇంద్రుడికి చేర్చడానికి మార్గాన్ని సువ్యవస్థితం చేసింది ఆ ప్రజాపతి యొక్క శక్తి. అదే అమ్మవారు. ఈ కదలికలన్నిటినీ కలిపి ఈ సమాహార స్వరూపాన్ని అమ్మవారు అని పిలుస్తారు, పరదేవత అని. కాబట్టి అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా, ఇంత ఐశ్వర్యము ఈ భూమిలో ఎలా ఉంది? అంటే విష్ణుక్రాంతే, ఇది విష్ణువు చేత ఆక్రమింపబడింది. ఎప్పుడు అంటే వామనమూర్తి రూపంలో వచ్చి బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులు దానం అడిగినప్పుడు, ఇంతంతైవటుడు ఇంతయై మరియుతానింతయ్య భోవీధిపై అంతై తోయుదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. పెరిగిపోయాడు కదా మహానుభావుడు. అప్పుడు ఈ భూమినంతటినీ తన పాదం పెట్టి కొలిచాడు. ఈ భూమి విష్ణువు యొక్క పాదము చేత ఆక్రమింపబడింది కాబట్టి భూమికి ఐశ్వర్యం వచ్చింది. ఇంత శక్తిని నిలబెట్టుకుందంటే విష్ణువారాధన చేత భూమి యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది. అందుకే ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా విష్ణు సంబంధమైంది కానీ ధర్మ సంబంధమైంది కానీ పూర్తి చేశారనుకోండి, అందరూ కలిసి సభలో ఏమని చెప్పి పూర్తి చేస్తారంటే, బలం విష్ణోహో ప్రవర్ధతాం అని గట్టిగా అంటారు. విష్ణువు యొక్క బలము పెరుగుగాక అని అందరూ కలిపి చెప్పి పూర్తి చేస్తారు. రామాయణం పట్టాభిషేకం చెప్పేస్తే బలం విష్ణోహో ప్రవర్ధతాం అని పూర్తి చేస్తారు. విష్ణువు బలం పెరిగితే భూమి యందు ఐశ్వర్యం పెరుగుతుంది. భూమి యందు ఐశ్వర్యం పెరిగితే మనందరం సంతోషంగా ఉంటాం. కాబట్టి ఆమె వసుంధరా. ఆ శక్తి ఉన్నదే భూదేవతకు. ఆ శక్తి ఏది ఉన్నదో అదే పరదేవత. కాబట్టి అటువంటి తల్లి, అటువంటి ఐశ్వర్య ప్రదాత, అలా మనని నిలబెట్టగలిగిన అమ్మ, మనని చివరికి తన కడుపులోకే చేర్చుకోగలిగినటువంటి తల్లి, ఆమె యొక్క భాగ్యమునకు కారణము అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర. అటువంటి తల్లి, నేనేం చేస్తుంటాను అంటే ప్రతిరోజు నీకు నమస్కరిస్తాను, రక్షస్వమాం పదే పదే. అందుకని ఈ శ్లోకాన్ని మంత్రరూపంగా ఉన్నదాన్ని శ్లోకరూపంగా అమ్మవారిని ఉద్దేశించి ఒకసారి చెప్పుకుంటాడు. అమ్మా, అటువంటి తల్లివి నువ్వు. ఆ తల్లి, నీకు నేను నమస్కరిస్తున్నాను, నువ్వేం చేస్తావు? రక్షస్వమాం, నన్ను పదే పదే మళ్ళీ 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 మళ్ళీ. ఎందుకని? పొరపాట్లు చేయడం నా వంతమ్మా, ఎక్కడ నడిస్తే జారి పడిపోతానో అక్కడికి ఎడతాను. అప్పుడు కలుక్కుని ఏ చట్టో విరిగిపోకుండా అమ్మ పిల్లాన్ని పొదివి పట్టుకున్నట్టు అమ్మ నన్ను పట్టుకో. నేను ధర్మం నుండి జారిపోకుండా నన్ను ధర్మంలో నిలబెట్టు. భక్తి నుండి జారకుండా భక్తిలో నిలబెట్టు. నీ మీద ఉండి, నీ మీద పెరిగి, నీ మీదే నివసించి, నీలోనే తిరిగి, నీలోనే కలిసిపోతాను కాబట్టి అదంతా నువ్వు సంతోషించేటట్టుగా బతకాలి తప్ప నీకు బరువు అయ్యేటట్టుగా బ్రతకకుండా అమ్మా నన్ను అనుగ్రహించు, ఇది అడగడం కోసమని ప్రతిరోజు ఈ మంత్రాన్ని శ్లోకరూపంలో భూదేవి ముందు విజ్ఞాపన చేస్తారు. ఇది విజ్ఞాపన చేయడంలో ఇప్పుడు మాంసనేత్రములకు మాత్రమే ద్యోతకమయ్యేది కనపడుతోందా? భగవత్ప్రోక్తమైనటువంటి విషయం ఋషిముఖం గుండా వచ్చి మీకు ఐశ్వర్య ప్రదానం చెయ్యగలిగినటువంటి భూశక్తి ప్రవర్ధకమైనటువంటి విషయం మీకు ద్యోతకమవుతోందా? ఇది ఋషిప్రోక్తమైన విషయాన్ని ఆధారం చేసుకుని పరదేవత యొక్క ఆరాధన చేయుట అన్న మాటకు అర్థం. కాబట్టి అలా భూదేవతని ప్రార్థన చేస్తాం. ఈ భూదేవతని ప్రార్థన చేసి ఊరుకోం. ఆవిడ పట్ల ఎన్నో అపచారాలు చేశాం. ఈ అపచారములు క్షమించి ఆవిడ మనని అనుగ్రహించాలి అని మృత్తికా స్నాన మంత్రములు ఉంటాయి. వాటికి దూరం అయిపోవడమే కలిపురుషుని యొక్క ప్రభావం, రక్షణ హేతువులు పోతూ ఉండడం. అందుకని
భూదేవత దగ్గరికి వెళ్ళి భూమితో ఒక మాట అంటారు, అమ్మా నువ్వు నన్ను ప్రధానంగా మన్నించవలసినటువంటి విషయం ఏమిటో తెలుసా, నేను పదునైనటువంటి సాధనాలతో నిన్ను తవ్వుతూ ఉంటాను, ఖననం చేస్తూ ఉంటాను, ఆ తవ్వుతున్నప్పుడు నీకు ఎంత బాధ కలుగుతుందో, ఎంత నీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుందో, మృత్తికేహన నీ పాపం ఎన్మయా దుష్కృతం కృతం, నేను చేస్తున్నటువంటి పరమ దుష్టమైన పని ఏది అంటే మృత్తికాహన నీ పాపం, ఆ మృత్తికని ఆ మట్టిని ఆ భూమిని గుణపాలు పెట్టి తవ్వడం, పార పెట్టి కొట్టడం, తవుగాలు పెట్టి కొట్టడం, పాదాలతో తన్నడం, మట్టిని నిష్కారణంగా గొయ్యి తీయడం, మట్టిని వేళ్లతో కెలకడం. అందుకే కొన్ని కొన్ని తిథులలో అసలు భూమిని ముట్టుకోరు, భూమిని ముట్టుకోరంటే ఏ ఆయుధంతో భూమిని చెనకరు. ఇన్ని చేస్తున్నానమ్మా, మరి ఇవన్నీ దోషాలు కావు అమ్మ విషయంలో, కాబట్టి మృత్తికేహన నే పాపం ఎన్మయా దుష్కృతం కృతం. నువ్వెవరు? మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత, అమ్మా నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మము చేత తీసుకుని రాబడినటువంటి రూపానివి, నువ్వు కాశ్యపేనాభిమంత్రిత, నాకొక చెందినదానివి కావు, నేను అమ్మా నువ్వు అనుగ్రహించావు కాబట్టి బతుకుతున్నాను నీ మీద, అసలు ఎవరిది ఇది, ఇది ఋషిది, ఈ భూమి మనుష్యులదు కాదు, ఈ భూమికి యజమాని ఎవరు అంటే కశ్యప ప్రజాపతి, అందుకని కాశ్యపి అని దానికి పేరు. అందుకే మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత అన్నాడు ఋషి. ఎందుకని? పరశురాముడు ఈ భూమినంతటినీ గెలిచేశాడు, పెద్ద యజ్ఞం చేశాడు పరశురాముడు, చేసినప్పుడు ఈ భూమినంతటినీ ధారబోయ్యాలన్నాడు, దానికి తగిన బ్రహ్మవేత్త దొరకద్దు, కశ్యప ప్రజాపతిని పిలిచి కశ్యప ప్రజాపతికి దానం చేసేశాడు, ఇదన్నమమా అని నీళ్లు విడిచిపెట్టాడు. విడిచిపెడితే కశ్యప ప్రజాపతి పుచ్చుకున్నాడు, ఈ భూమి కశ్యప ప్రజాపతిది, దానం పుచ్చుకున్నాడు కాబట్టి. కాబట్టి కాశ్యపి ఆయన అన్నాడు, నువ్వు నాకు దానం చేసేసావు, దానం చేసేసిన దాన్ని ఇక నువ్వు అనుభవించకూడదు, దోషం వస్తుంది, కాబట్టి నువ్వు ఈ భూమి మీద ఉండకెళ్ళిపో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు, స్వస్తి.